కర్ణాటక యాదగిరి జిల్లాలో పోలింగ్ సరళిపై మా ప్రతినిధి మరింత సమాచారం అందిస్తారు. మరికొద్ది సేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ముగియబోతుంది. ఇప్పటికే పోలింగ్ శాతం చూస్తే కాస్త ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. గడిచిన 2 గంటలుగా పోలింగ్ ప్రక్రియ కొంత సన్నగిలిందని చెప్పొచ్చు, మందకొడిగా జరుగుతుందని చెప్పొచ్చు. ఉదయం ప్రారంభ సమయంలో మాత్రం భారీగా ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఆసక్తి చూపిన ఓటర్లు ఈసారి ఈ 2 గంటలుగా మాత్రం పోలింగ్ పర్సంటేజ్ కాస్త మందకొడిగా కొనసాగుతుంది. యాదగిరి జిల్లాలో ఉన్నటువంటి షోరాపూర్ నియోజకవర్గంతో పాటు షహాపూర్, యాదగిరి, గుర్మిత్కల్ ఈ 4 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రక్రియను కనుక ఒకసారి చూస్తే పెద్ద ఎత్తున షహాపూర్లో 47% మాత్రమే ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక షోరాపూర్లోనే ఇప్పటి వరకు జిల్లాలో 52% పోలింగ్ ప్రక్రియ పోలింగ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఇప్పుడు మరికొద్దిసేపట్లోనే పోలింగ్ ప్రక్రియ ముగియనున్న నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశాన్ని కల్పించింది ఎన్నికల కమిషన్. క్యూలో నిలబడ్డటువంటి వాళ్ళందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు పోలింగ్ స్టేషన్కి వచ్చినా వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశము ఉంటుంది కాబట్టి పోలింగ్ కేంద్రానికి వచ్చిన వాళ్ళందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆదేశించినటువంటి నేపథ్యం. అయితే యాదగిరి జిల్లాలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాల్లో చూస్తే మాత్రం షోరాపూర్లో కాస్త ఎక్కువగానే పోలింగ్ నమోదు అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కానీ యాదగిరి జిల్లాకు కేంద్రంలో మాత్రం చాలా తక్కువ, అంటే గతంలో కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైనటువంటి పరిస్థితి కనపడుతుంది. గుర్మిత్కల్లో కూడా 1-2% అటు ఇటుగా, యాదగిరికి అటు ఇటుగా 2% తక్కువ పోలింగ్ నమోదైనటువంటి పరిస్థితి కనబడుతుంది. షోరాపూర్లో మాత్రం ఎక్కువ పోలింగ్ శాతము నమోదైనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఓవరాల్గా చూస్తే యాదగిరి జిల్లాలో పోలింగ్ ప్రక్రియకి కొంత ఓటర్లు ఆశాజనకంగానే వస్తున్నప్పటికీ పోలింగ్ ఉదయం ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎక్కువ శ్రద్ధ చూపినటువంటి ఓటర్లు పోలింగ్ గడువు ముగుస్తున్న కొద్దీ పోలింగ్ కేంద్రానికి వచ్చేవారి సంఖ్య కూడా కొంత తగ్గిందని చెప్పొచ్చు. ఓవరాల్గా యాదగిరి జిల్లాలో పోలింగ్ పర్సంటేజ్ మాత్రం కొంత ఆశాజనకంగానే కనబడుతుంది. పోలింగ్ ప్రక్రియ ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఆఖరి నిమిషం వరకు కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేసింది. ఇక పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి ఈవీఎంలు భద్రపరిచేందుకు వీలుగా ఇప్పటికే స్ట్రాంగ్ రూమ్ని కూడా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశారు. 4 జిల్లా కేంద్రానికి ఉన్నటువంటి 3 వైపులా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో కూడా అన్నీ ఒకే కేంద్రానికి, ఒకే హెడ్ క్వార్టర్కి తీసుకొచ్చేసి ఇక్కడే స్ట్రాంగ్ రూమ్ని ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కూడా జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయనటువంటి నేపథ్యంలో ఇప్పటికే జిల్లా పోలీస్ యంత్రాంగం, ఎన్నికల పరిశీలకులంతా ఇప్పటివరకు ఎన్నిక పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు సమీక్షలు చేసినటువంటి అధికారులు ఇప్పుడు స్ట్రాంగ్ రూముల ఏర్పాటుకు సంబంధించి, స్ట్రాంగ్ రూమ్లో ఈవీఎంల భద్రతకు సంబంధించినటువంటి అంశాల మీద సమీక్ష కొనసాగిస్తున్నారు. ఇది యాదగిరి జిల్లా నుంచి పోలింగ్ అప్డేట్. ఓటు